హాయ్ మళ్ళీ వచ్చింది పెద్ద తలకాయ నొప్పి అట్లనే ఉంటది. హలో హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఐపీఎల్ రివ్యూస్. సో ఈ రోజు మరి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్. మీరు ఇలా వైట్ వేసుకుంటే ఎలా రా గుర్తుపెట్టేది? లాస్ట్ మ్యాచ్ మాది గెలిచింది, ఆ ఆనందంలో మేము నైట్ భరత్ చేసుకున్నాం. భరత్ చేసుకున్న సార్ చెమట వచ్చింది, మొత్తం తడిసిపోయినా, అందుకని వాషింగ్ ఇచ్చాం. నేను మ్యాచ్ ఓడిపోయినా కాబట్టి వేసుకున్నా, మనోడు ఈ మ్యాచ్ ఓడిపోతాడు కాబట్టి అడ్వాన్స్ చేసుకున్నాడు. ఇది ఛాలెంజ్ కాబట్టి నువ్వు వైట్ వేయాలి. నాది భరత్ కదా నైట్, నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే వైట్ వేసుకున్నాడు. అట్లా బట్టి వేయాలి వాడు. నెక్స్ట్ మ్యాచ్ అన్నాడు కలగంటున్నాడు, నేను ఈ మ్యాచ్ గెలిచాను కాబట్టి నైట్ భరత్ చేసుకున్నాను. సో బ్యాటింగ్ ఆర్డర్ యాజ్ యూజువల్ వచ్చేసి నితీష్ రాణా ఇంకా శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ ఎంత పెద్ద స్టార్ట్ ఏ మ్యాచ్లో ఇవ్వకపోయినా, సో నితీష్ రాణా పర్ఫార్మెన్స్ అయితే చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఇప్పటికీ 2 మ్యాచెస్ 3 మ్యాచెస్లో ఏం కాదన్నా 60-70 స్కోర్ చేయడం జరిగింది. సో అతని తర్వాత అనుకుంటే మనకు రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి ప్లేయర్ ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. సో ఇంకో ప్లేయర్ అనుకుంటే ఇయన్ మోర్గన్ ఉన్నాడు, మన కెప్టెన్ ఇప్పుడు మన టీంలో కేకేఆర్లో. సో ఆ తర్వాత చూసుకుంటే మనకు దినేష్ కార్తిక్ ఉన్నాడు, అది కూడా కాదనుకుంటే ఆండ్రూ రసెల్ ఉన్నాడు. సో అనుకుంటే ఆ తర్వాత కూడా ఇంకొక బ్యాట్స్మెన్ అనుకుంటే సో ఆకాష్ చక్రవర్తి కూడా అనుకోవచ్చు మనం. సో మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉందని చెప్పుకోవచ్చు మనము. సో నెక్స్ట్ అయితే వాడిని అడుగు, వాడి పేర్లు వాడు మర్చిపోతాడు, నేను మర్చిపోను. ఎందుకంటే అది పంజాబ్ కదా, పంజాబ్ ఎట్లుంటది, ఓపెనింగ్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్. లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అంతకుముందు మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కేఎల్ రాహుల్, కెప్టెన్ కాబట్టి కొంచెం ముందుండి నడిపిస్తున్నాడు టీంని. ఆ తర్వాత క్రిస్ గేల్ మొత్తం సిక్సెస్ మొత్తం గట్టి కొట్టేశాడు బయటికి. ఆ తర్వాత అంటే దీపక్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, తర్వాత మ్యాచ్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, కానీ వీళ్ళ మీద గట్టిగా ఇస్తాడు ఈ మ్యాచ్ లాస్ట్ పెట్టుకుని. ఆ తర్వాత మోయిజ్ హెన్రిక్స్, డ్రీమ్స్ వానియ డ్రీమ్స్ నావి కావు, మోయిజ్ హెన్రిక్స్ అది ఆస్ట్రేలియా ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ ఈ మ్యాచ్ ఇస్తాడు. ఆ తర్వాత అనుకుంటే నికోలస్ పూరన్, అతను గేల్ లాగానే సిక్సెస్ కొడతాడు. లాస్ట్ మ్యాచెస్లో బాగానే పర్ఫార్మ్ ఇచ్చాడు, అంటే లాస్ట్ సీజన్లో. ఈ సీజన్ కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే ఈ మ్యాచ్ ఇస్తాడు అనుకుంటున్నాను నేను. మా బ్యాటింగ్ చూస్తే మనకు తడిసిపోద్ది వాళ్ళ టీం మొత్తానికి. అంతే తడిసిపోయింది కాబట్టి ఉత్కారేసుకున్నాడు, అది మరి గెలిచిన ఆనందంలో తడిచిపోయిందిరా, మీకు ఓడిపోయిన బాధలో తడిసిపోద్ది మీకు ఈసారి. సో మన అట్లా బౌలింగ్ ఆర్డర్ తీసుకున్నాం, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 బౌలర్ కమ్ టెస్ట్ బౌలర్ ఉన్నాడు ప్యాట్ కమిన్స్. సో మొన్ననే రీసెంట్గా 80 రన్స్ కూడా స్కోర్ చేయడం జరిగింది లాస్ట్ మ్యాచ్లో. సో మీ పైన కూడా రెడీ ఉండండి, మీ పైన కూడా స్కోర్ చేయడం జరుగుతుంది. సో మన ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో టీ20లో అతని పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, మొన్ననే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా చూపించండి, మంచి బౌలింగ్ వేసింది, బ్యాటింగ్ కూడా చేసింది మనోడు. సో ఇంకో బౌలర్ అనుకుంటే మనకు చక్రవర్తి ఉన్నాడు, సో నాగర్ కోటి ఉన్నాడు, సో సునీల్ నరేన్ కూడా ఉన్నాడు. సో మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనది ఉంటుందని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో. మనది వేరే ఉంటుంది, వాళ్ళ కాగా తక్కువ అయిపోయి మనం గట్టిగా చెప్పుకుందాం. మహమ్మద్ షమి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గట్టిగా చేశాడు, వాళ్ళకి మొత్తం వికెట్ ఇరగొడతాడు, వాళ్ళందరికి తడిపేశాడు పాయింట్ల వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్తో. ఆ తర్వాత అంటే హర్షదీప్ సింగ్ లేటెస్ట్ యంగ్ ప్లేయర్ మంచి చేస్తున్నాడు, వాళ్ళని వికెట్ తీస్తాడు పక్క. ఆ తర్వాత అనుకుంటే ఫ్యాబ్ అలన్ స్పిన్నర్ బాగా చేస్తాడు. ఆ తర్వాత మోయిస్ హెన్రిక్స్ అతను ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నాడు, అతను కూడా బాగానే వేస్తాడు. మొత్తానికైతే వాళ్ళకు గట్టి పోటీ ఇస్తారు మన వాళ్ళు. సో తొందరగా మీరు మ్యాచ్ అయిపోయినాక ఎంత అంటే అంత మాట్లాడుకోవచ్చులే, అప్పుడు చూసుకుందాం. మాటలు తక్కువ, మ్యాచ్ చూసిన తర్వాతే మాట్లాడదాం, ఇప్పుడు మీరు ఫైటింగ్ వద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై టీవీ తెలుగు ఐపీఎల్ రివ్యూ, అండ్ కింద బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. గెట్ నోటిఫైడ్ ఆన్ ఎవ్రీ వీడియో దట్ వి పోస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఐపీఎల్ మ్యాచెస్, please subscribe our channel.